పరిశ్రమ సంక్షోభంలో పడింది. సాధారణంగా వేసవి సెలవులు అంటే థియేటర్లు రద్దీగా ఉంటాయి. కానీ ప్రస్తుతం కొత్త సినిమాలు రిలీజ్ లేకపోవడం, చిన్న చిన్న సినిమాలు ఉన్నా వాటిని కేవలం ఓటీటీలో చూసేందుకే ప్రేక్షకులు ఆసక్తి చూపడంతో థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి దారుణంగా మారింది. దీంతో 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను మూసివేయాలని నిర్ణయించారు. ఈ శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను మూసివేస్తూ తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇదేంశానికి సంబంధించి మరణ వివరాలు మా ఫిలిం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. కుమార్, ఓవర్ టు యు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పుడు చూడని ఒక పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాము. తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్స్ దగ్గరికి ఆడియన్స్ రావటం లేదు. థియేటర్స్ కి అట్రాక్ట్ చేసే కంటెంట్ ఇప్పుడు థియేటర్స్ లో లేదని చెప్పి థియేటర్స్ ని మెయింటైన్ చేయటం ఒక సమస్యగా మారింది. కనీసం షోకి 1000 నుంచి 1500 వరకు కలెక్షన్స్ వస్తున్నాయి. షోస్ ని రన్ చేయటం వల్ల థియేటర్స్ యాజమాన్యానికి నష్టం వస్తుందని తలంపుతో ఇప్పుడు ఈ శుక్రవారం నుంచి 26 వరకు థియేటర్స్ తెలంగాణలోని అన్ని సింగిల్ థియేటర్స్ ని మూసివేయని ఉన్నారు. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ పీక్స్ లో ఉండటం వల్ల థియేటర్స్ కి లో మంచి సినిమాలు రావట్లేదు. అంటే థియేటర్స్ లో ప్రేక్షకులు కోరుకునే సినిమాలు రావటం లేదు. సినిమాలన్నీ హోల్డ్ చేసి పెట్టారు. ఐపీఎల్ సీజన్ అయిపోయిన తర్వాత థియేటర్స్ లోకి రావటానికి కొన్ని సినిమాల్ని హోల్డ్ చేసి పెట్టారు. అందుకని ఇప్పుడు థియేటర్స్ లో ప్రేక్షకులు కోరుకున్న సినిమాలు లేకపోవటం వల్ల థియేటర్స్ అన్ని వెలవెలబోతున్నాయి. దీంతో స్వచ్ఛందంగా తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. రాబోయే 10 రోజుల్లో అంటే రేపటి నుంచి 26 తారీఖు వరకు కూడా థియేటర్స్ లో సింగిల్ థియేటర్స్ లో మెయింటైన్ చేయడం కష్టంగా ఉందని చెప్పి థియేటర్స్ అన్నిటినీ స్వచ్ఛందంగా మూసివేయటం జరిగింది. ఇది ఒక ఎప్పుడు చూడని ఒక పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకంటే సమ్మర్ అనేది థియేటర్స్ కి పీక్ సీజన్. ఎక్కువ రోజులు సెలవులు ఉంటాయి, లీజర్ గా ఉంటారు, సినిమాలు చూడటానికి ఎక్కువ మంది ఇష్టపడే సమ్మర్ లో థియేటర్స్ లో సరైన కంటెంట్ లేక థియేటర్స్ కి ఆడియన్స్ రాకపోవడం వల్ల థియేటర్స్ మూసివేసే పరిస్థితి వచ్చిందంటే థియేటర్స్ మనుగడ అనేది కూడా రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. ఎక్కువగా ఓటీటీ మార్కెట్ గ్రూమ్ అయిన తర్వాత ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడిపోయిన తర్వాత ఆడియన్స్ థియేటర్స్ కి రావాలంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగే కంటెంట్ ఈ సినిమాకు ఉందా లేదా అనేది ఆలోచిస్తున్నారు. థియేటర్స్ కి వచ్చి చూడటానికి ఏం స్పెషల్స్ ఈ సినిమాకు ఉన్నాయి అనేది వాళ్ళు కేటగిరైజ్ చేసుకోవటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పీక్స్ లో ఉండే సమ్మర్ సీజన్స్ లో థియేటర్స్ 10 రోజుల పాటు మూసివేయటం, అసలు థియేటర్స్ కి దొరకట్లేదు, మా సినిమాలకు థియేటర్స్ దొరకట్లేదు, మా సినిమాలకు థియేటర్స్ ఇవ్వట్లేదు అని ధర్నాలు చేసి రోజుల నుంచి ఇప్పుడు థియేటర్స్ కి జనాలు రావట్లేదు, థియేటర్స్ లో సినిమాలు చూసేందుకు కూడా ఎక్కువ మంది రావట్లేదు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్స్ లో లేవు అని థియేటర్స్ మూసేసే పరిస్థితి వరకు థియేటర్స్ ప్రస్థానం మనం గమనించవచ్చు. ఆంధ్రాలో కూడా సీ సెంటర్స్ లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. షోస్ క్యాన్సిల్ చేస్తున్నారు, థియేటర్స్ లోకి జనాలు రావట్లేదు, ప్రేక్షకులు రావట్లేదు అని క్యాన్సిల్ చేస్తున్నారు. 26 తర్వాత ఒక బంచ్ ఆఫ్ సినిమాస్ రిలీజ్ అవుతున్నాయి, అప్పుడు థియేటర్స్ వాటిని రప్పించేందుకు ఆ కంటెంట్ కి ఎంతవరకు ఎంతవరకు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, థియేటర్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది 26 తర్వాత అని చూడాలి. ఓకే, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కుమార్.